Hi friends, welcome to your channel LaiKRa'S TV. Veeramachaneni Ramakrishna gari diet plan lo ee roju nenu na third recipe meeto share cheskundam anukuntunnanandi. Ee roju nenu meeto share cheskoboye recipe vachesi chicken liver fry andi. Ee video specially and only for non vegetarians andi. ఈ రెసిపీ కోసం నేను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి దాని మీద బాండలి పెట్టి అందులో కొంచెం నెయ్యి వేశానండి. నెయ్యి హీట్ ఎక్కాక అందులో నేను ఒక బిర్యానీ ఆకు, ఒక టీ స్పూన్ షాజీరా, కొన్ని మసాలా దినుసులు వేసుకున్నానండి. మసాలా దినుసుల్లో నేను లవంగాయి, దాల్చిన చెక్క, అనాస్ పువ్వు వాడాను. ఈ మసాలా దినుసులు అన్నిటినీ నేతిలో కొంచెంసేపు నేను ఫ్రై చేసుకుంటున్నానండి. మన మసాలా దినుసులు నేతిలో బాగా వేగాయి. ఇప్పుడు నేను అందులో కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, 10 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నానండి. ఈ రెసిపీ నేను ఇద్దరు కోసం చేస్తున్నాను, అందుకని 2 ఉల్లిపాయలు వాడాను. లేదంటే ఈ డైట్లో మీరు రోజుకి ఒక మనిషి ఒక ఉల్లిపాయ వాడాలండి. ఇప్పుడు మన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు చక్కగా వేగిపోయాయండి. నేను చికెన్ లివర్ని ఒక 2 అవర్స్ ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. నేను మ్యారినేషన్ కోసం ఉప్పు, కారం, చిటికెడు పసుపు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడానండి. ఇది 400 గ్రామ్స్ చికెన్ లివర్. మ్యారినేట్ చేసిన చికెన్ లివర్ని ఇప్పుడు మనం వేగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. మీరు వీలైతే లివర్ని ఒక రోజు ముందు కూడా మ్యారినేట్ చేసి రిఫ్రిజిరేట్ చేసుకోవచ్చండి. అలా చేస్తే ఈ కర్రీ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేశాక ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని మన లివర్ని మగ్గనిద్దామండి. 2 నిమిషాల తర్వాత చూస్తే మన లివర్ ఇట్లా ఆల్మోస్ట్ 50% వరకు మగ్గిపోయిందండి. ఇప్పుడు నేను ఇందులో కట్ చేసి పెట్టుకున్న 1 టమాటా ముక్కలు, 1 క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకుంటాను. ఇప్పుడు మరో 5-10 నిమిషాలు మన లివర్ బాగా ఉడికే వరకు ఇలా మూత పెట్టి మగ్గనిద్దాం. 5-10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకుంటే గనక మన లివర్ బాగా ఉడికిపోయి ఉంటుంది. దాంతోపాటుగా మన క్యాప్సికమ్, టమాటా ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో మసాలా సామాన్లు వేసుకోవచ్చు. నేను ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి వేశాను, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేశాను. నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం వేశానండి. అందుకే ఇప్పుడు నేను ఓన్లీ ధనియాల పొడి, గరం మసాలా వేశాను. ఒకవేళ మీకు ఉప్పు, కారం సరిపోనట్టు అనిపిస్తే ఇప్పుడు మీరు వేసుకోవచ్చు. మన చికెన్ లివర్కి మసాలా అంతా బాగా పట్టే వరకు ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన రెసిపీ రెడీ అయిందండి. దీన్ని మీరు చక్కగా కొత్తిమీరతో గార్నిష్ చేసి మీ టేస్ట్కి తగ్గట్టుగా నిమ్మరసం పిండుకుని సర్వ్ చేసుకోవచ్చు. రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని, సజెషన్స్ని కిందన్న కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.